ఆరు బయట నిద్రిస్తున్న బాలుడును పాము కాటువేయడంతో మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. బొక్క రాంబాబు భారతి అనే దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు పార్థవ నాగేంద్ర కిషోర్ ఇంటి ఆరు బయట నిద్రిస్తున్నాడు. పెద్దమ్మ ఇంటి లోపల మంచంపై పడుకోబెట్టింది. ఆ సమయంలో కుమారుడు తల్లి వేరే గ్రామమైన అంగర బ్యాంకుకు పని నిమిత్తం బయటకు వెళ్లింది. కుమారుడిని నిద్రిస్తున్నాడనుకుని లేపగా బాబు చలనం లేకపోవటంతో చుట్టుపక్కల ఉన్నవారి సహాయంతో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా కుడికాలుపై రెండు పాముకాట్లు వేసినట్టు డాక్టర్ గుర్తించారు. అప్పటికే ప్రాణం పోయినట్లు డాక్టర్ తెలిపారు. నిర్మాణాస్య ప్రదేశంలో ఆటలాడుతున్న సమయంలో త్రాచుపాము కుడికాలుపై కాటువేసి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. Hey, how's it going?